చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జుడిషియల్ రిమాండ్ మీద పెడుతూ సుమారు ముప్పై నాలుగు రోజులు కావస్తుంది అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మొదటి క్షణం నుంచి మేము తెలియజేస్తున్నటువంటి విషయం ఆయన తాలూకా ఆరోగ్య భద్రత గురించి మాకు ముందు నుంచే అనుమానం ఉంది ఈ కేసు పెట్టడం కానీ ఈ అక్రమంగా అరెస్ట్ చేయడం కానీ ఇది అంతా కూడా అవినీతి చేశారన్నటువంటి ఒక ప్రయత్నం చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చిత్రీకరించాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు మాత్రం ఎవరు కూడా నమ్మల ప్రతి ఒక్కరూ కూడా వాలంటీరీగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ముందుకు రావడంతో ఈరోజు కేసు విషయం కాకుండా ఆరోగ్యాన్నే దెబ్బతీసి ఆయన మరొకలా హింసించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందనడానికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా అన్నిటికీ కూడా సంకలు గుద్దుకుంటూ పైకొచ్చేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ చెప్పినటువంటి విషయాల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి కూడా ఏ ఒక్కరిలో కూడా లేదన్నది కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఎలా నమ్మాలండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి బాబాయి రెడ్డి గారు ఆయన విషయంలోనే ఏదో మనస్పార్ధాలు వస్తే ఆయన పరిస్థితి ఏ రకంగా తయారైందో మన అందరికీ కూడా తెలుసు కదా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి అటువంటి గతి పట్టినప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజల కోసం నిరంతరం పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమాలు అక్రమంగా చేస్తున్నారో ఏ వైఫల్యాలు ప్రజల్లో తీసుకుని వస్తున్నారో వాటన్నిటిని కూడా ఎండగడుతూ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఏ రకంగా చేస్తారన్నటువంటి దానికి మాకు అనుమానం కలగదా ఒక కుటుంబ సభ్యుడికి ఆ గతి పట్టిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఇంత పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాకు అటువంటి అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నిజమయ్యే విధంగా కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి ఆయన ఐదు కిలోలు బరువు తగ్గినటువంటి విషయం ఈరోజు తెలుస్తుంది ఆయన సతీమణి గారు భువనేశ్వరి గారు ఈరోజు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి రిలీజ్ చేసి చెప్పారు ఐదు కేజీలు బరువు తగ్గారు ఇంకా రెండు కేజీలు తగ్గితే కిడ్నీల మీద ప్రభావం వచ్చి ప్రాణానికే అపాయం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని మరి ఇటువంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఎంత జాగ్రత్తగా తన ఆరోగ్యం చూసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది ఆయనతో ఐదు నిమిషాలు పరిచయం ఉంటే చాలు ఆయన ఆరోగ్యం తాలూకా క్రమశిక్షణ ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు అటువంటి సందర్భంలో ఆయన ఆరోగ్యపరంగా కూడా డాక్టర్ల పట్ల కూడా ఎంత జాగ్రత్తలు వహించుంటారో మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఈరోజు జైల్లో పెట్టిన తర్వాత ఆయన తాలూకా పర్సనల్ డాక్టర్ను కూడా ఎలా చేయకుండా ఇటువంటి పరీక్షలు చేస్తుంటే మరి దానికి కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించండి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు ఎలా చేయట్లేదు ఏ ఇప్పుడు పర్సనల్ డాక్టర్ గారి వెళ్ళి ఆయన ఏమైనా టెస్టులు చేస్తే బెయిల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా కోర్టులో ఏమైనా మారిపోతాయా కేసుల విషయాలు ఏమైనా మారిపోతాయా మేము కూడా ఆరోగ్యపరంగానే కదా డాక్టర్కి ఎలా చేయమని అడుగుతున్నాం కనీసం డాక్టర్కి ఎలా చేయమని చెప్తే ఎంత వెటకారంగా వ్యంగ్యంగా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారనంటే అసలు మీకు మనసు అనేది ఉందా అనే ప్రశ్న ఈరోజు అడగాల్సినటువంటి సందర్భం వచ్చింది అంటే ఎంత క్రూరంగా కిరాతకంగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఆరోగ్యపరంగా స్కిన్ డిసీజ్ ఉంది దానికి సంబంధించి కొంత టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి క్లీన్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి ఇది ముందు నుంచే మేము చెప్తున్నాం కదా మీరు అది ముందే పాటించవచ్చు కదా దానికి మీరు ఫస్ట్ డే నుంచి ఏదైతే ఈ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముందు నుంచే చెప్పామో అది మరి చూసుకొని తీసుకొని ఉంటే ఎంతవరకు వచ్చేది కాదు కదా పరిస్థితి ఇప్పటికీ కూడా దాన్ని డైవర్ట్ చేస్తూ మీకు ఏసీలు కావాలా మీకు హీటర్లు కావాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారే తప్ప ఆయనకి వాస్తవంగా ఉన్నటువంటి డిసీజ్కి ఇది అవసరం లేదా అన్నటువంటి విషయం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా అదీ లేదు పోనీ ఆయనకున్నటువంటి పర్సనల్ డాక్టర్ని పెట్టి టెస్టులు చేయిద్దామని అంటే అది లేదు మనం కూడా ఎప్పుడో ఒకసారి అనారోగ్యం పాలో ఉంటాం మనకి తెలిసినటువంటి డాక్టర్ దగ్గరికి ఫస్ట్ మనం వెళ్తాం ఎందుకనంటే గతంలో వెళ్ళినటువంటి చరిత్ర అంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఈరోజు ఏదైనా ఒక జబ్బు వస్తే దానికి కూడా ప్రీవియస్ హిస్టరీని అన్నింటిని కూడా జోడించుకొని దానికి తగ్గట్టుగా మందులిస్తాడని ఒక నమ్మకం మనకుంటుంది మరి ఆ రకంగా ఈరోజు ఆయనకి స్కిన్ డిసీజ్ వచ్చిందని కూడా ఈరోజు జైలు వాళ్ళే చెప్తున్నారు డిహైడ్రేషన్ అయ్యిందని కూడా వాళ్ళు జైలు వాళ్ళు చెప్తున్నారు మరి దానికి ఏదైనా సరే మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కనీస బాధ్యత కింద ఆయనకున్నటువంటి డాక్టర్లు సంప్రదించాలా లేదా ఈ విషయం అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సజ్జలు గారు చెప్పాలి ఈరోజు ఎందుకంటే ఏ విషయం అయినా సరే ఆయనే డాక్టరు ఆయనే లాయరు ఆయనే గవర్నరు